మచిలీపట్నం డివిజన్లో కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలపై సమీక్షించారు పేర్నాని. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదేశించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డును ఎమ్మెల్యే జోగి రమేష్ కలెక్టర్ ఇంతియాజ్తో కలిసి పీపీ కిట్లతో సందర్శించారు. డివిజన్లో కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్యం, అందుబాటులో గల బెడ్స్, ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలపై ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ప్రస్తుతం 250 నుంచి 350 బెడ్ల వరకు సిద్ధం చేశామని, జిల్లా ఆసుపత్రిలో ఇప్పటిదాకా కోవిడ్ రోగులకు సంబంధించి 1340 అడ్మిషన్లు జరిగాయన్నారు. ఆక్సిజన్, మందుల సరఫరా గురించి కలెక్టర్ను ఆరా తీశారు.
కడన శాసన సభ్యులు జోగు రమేష్ గారి కోరిక మేరకు గూడూరు పిహెచ్సిని కోవిడ్ ఆసుపత్రిగా మార్పు చెంది చేయించడం జరుగుతుంది. అట్లాగే ఆయన ఈ ప్రాంతానికి తుర్తువెన్ను బంటుమేలి ప్రాంతానికి కూడా ఈ చినపాండ్రాక అంటే మల్లేశ్వరం అనుకుని ఉన్నటువంటి చినపాండ్రాక ప్రైమరీ హెల్త్ సెంటర్ని అంటే ఇక్కడ ఆల్రెడీ కమ్యూనిటీ హెల్త్ సిహెచ్సి అనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేస్తున్నారు. దానిలో 25 మంచాల కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి జోగి రమేష్ గారు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని. వెంటనే సోమవారం ఉదయం లేదా ఏ పరిస్థితిలో 100% మంగళవారం ఉదయం ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించాలని చెప్పని దానికి కావాల్సినటువంటి అన్ని మనుషుల్ని కానీ డాక్టర్లను కానీ నర్సులను కానీ లేదా దానికి కావాల్సినటువంటి వాటర్ సప్లైకి కానీ విద్యుత్ సౌకర్యం లేదు అది కూడా ఇమ్మీడియట్గా సాయంత్రంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయటం కానీ అన్ని ఏర్పాట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతాల్లో అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కోవిడ్ వచ్చి ఆక్సిజన్కి ఇబ్బంది పడకుండా బందరో బెదవాడ గుడివాడో పరిగెత్తే పరిస్థితి లేకుండా ఇక్కడే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆక్సిజన్ మేనేజ్మెంట్తో ఇక్కడే నయమైన దానికి అంటే ఇక్కడ రెమిడిసివర్ సెలైన్లో పెట్టి ఇవ్వటానికి కానీ లేకపోతే స్టెరాయిడ్లు ఇవ్వటానికి కానీ మెరుగైన కోవిడ్ వైద్యాన్ని బంటుమిల్లిలోనే అందజేయటానికి జోగు రమేష్ గారు ప్రయత్నం ఫలించింది. సోమవారం లేదా 100 రూపాయలు మంగళవారం నుంచి ఈ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా పని ప్రారంభిస్తుంది.